శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి, సాయినాథ్ మహారాజ్ కి. శంకర శశిధర గజ జన్మాంబర గంగాధర హర, సుందర స్మరహర గౌరి మనోహర జయ పరమేశ్వర. జయ జయ శంకర, జయ విశ్వేశ్వర, శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర, సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వర. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర, సుందర స్మర హర గౌరి మనోహర జయ పరమేశ్వర. జయ జయ శంకర, జయ విశ్వేశ్వర, జయ జయ శంకర, జయ విశ్వేశ్వర. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర, సూరిక పత్రి త్రినేత్ర దిగంబర జయ మృత్యుంజయ. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర, సూరిక పత్రి త్రినేత్ర దిగంబర జయ మృత్యుంజయ, జయ మృత్యుంజయ. భక్తుల బ్రతుకున్న వెలుగు నీవే జయ త్రిపురాంతక, వేడకి వరాల రాసుల నిడెదవు సాంబ సదాశివ. భక్తుల బ్రతుకున్న వెలుగు నీవే జయ త్రిపురాంతక, వేడకి వరాల రాసుల నిడెదవు సాంబ సదాశివ. జయ జయ శంకర, జయ విశ్వేశ్వర, జయ జయ శంకర, జయ విశ్వేశ్వర. ఋషి గణ 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 మాన సమందిర త్రిభువన పాలక, లోక వినాశక విషమున గోవిన కరుణా సాగరా. ఋషి గణ 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 మాన సమందిర త్రిభువన పాలక, లోక వినాశక విషమున గోవిన కరుణా సాగరా, కరుణా సాగరా. భక్తుల బ్రతుకుల వెలుగు నీవే జయ త్రిపురాంతక, వేడకి వరాల రాసుల నిడెద ఉత్తాంబ సదాశివ. భక్తుల బ్రతుకున్న వెలుగు నీవే జయ త్రిపురాంతక, వేడకి వరాల రాసుల నిడెద ఉత్తాంబ సదాశివ. జయ జయ శంకర, జయ విశ్వేశ్వర, జయ జయ శంకర, జయ విశ్వేశ్వర, జయ జయ శంకర, జయ విశ్వేశ్వర. హర హర. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి. ఇక్కడ నందీశ్వరుణ్ణి పెట్టాం కాబట్టి ఆయనకు స్వరూపంగా ఒక పాటను సమర్పించాం. ఓం నమో నారాయణాయ.
నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నారాయణాయ సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నిత్యాయ విభుద సంస్కృత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ, నిత్యాయ విభుద సంస్కృత్యాయ నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ, సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సంగచ్చాయ జగదవన కుంచాయ తే నమో. సంగచ్చాయ జగదవన కుంచాయ తే నమో. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. తత్థ కిట తక్ జముత తిమిత తిరగడదాం, తక్క తక్కిట తక్క జముత తక్క ధిమిత తిరగడదాం, తక్ జముత తిరగడదాం, తక్క ధిమిత తిరగడదాం, తరిగిడదాం తిరగడదాం, తరిగిడి తరిగిడదా తరిగిడి తరిగిడదా తరిగిడి తరిగిడదా తరిగిడదో. నిరపేక్షాయ పుండరీకాక్షాయ శ్రీవత్సలక్షణాయ, అక్షరాయాతి నిరపేక్షాయ పుండరీకాక్షాయ శ్రీవత్సలక్షణాయ, అజ్ఞేన విజ్ఞాన దక్ష యోగేంద్ర సంరక్షానుగం పాకటాక్షాయ తే నమో. అక్షీణ విజ్ఞాన దక్ష యోగేంద్ర సంరక్షానుగం పాకటాక్షాయ తే నమో. సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ, నమో నారాయణాయ. ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ్. బాబావారిని స్మరిస్తూ ఆయనకి ఇవ్వవలసినటువంటి 2 పైసల దక్షిణ శ్రద్ధ సబూరి ఈ రెండింటినీ సమర్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. సాయి బంధువులారా, నేను ఈ గుడికి వచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత నా ఆలోచన మారింది. ఎందుకంటే ఏ గుడికి వెళ్ళి సత్సంగం చెప్పాలన్నా 50 పైన వాళ్ళు ఎక్కువ దర్శనమిస్తారు.
ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే 40కి దిగువన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది దర్శనమిస్తున్నారు. ఒకసారి గట్టిగా మీరు తప్పకుండా. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడదామని ఇక్కడికి వచ్చానో నా బుర్ర పాడైంది. ఇప్పుడు అది మాట్లాడారంటే మీరు అరగంటకి లేచి వెళ్ళిపోతారు. నేనేమనుకున్నానంటే మాల ధరించారు కదా, కాబట్టి వీళ్ళకి ఇంకేదన్నా మాట్లాడితే బాగుంటుంది అనుకుంటే మాల ధరించిన వాళ్ళల్లో సగం మంది ముక్కాల భాగం మంది కుర్రవాళ్ళే ఉన్నారు నా ఎదురుగా కూడా కూర్చోండి. కాబట్టి వీళ్ళకి వీళ్ళని దృష్టిలో పెట్టుకొని కాస్త మార్చి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నేను 4 అంశాలు అనుకొని వచ్చాను. ఆ 4 అంశాలు ఏంటంటే, 1 దీక్ష. అందరూ పూనారు కదా, ఆ దీక్ష యొక్క పరమార్థం ఏంటి నాకు తెలిసినంతవరకు. 2 సాయి మార్గంలో మనం జీవిస్తున్నామా ప్రశ్న. 3 ధర్మ మార్గంలో ప్రయాణిస్తున్నామా. 4 వీటన్నిటి పరమార్థమైనటువంటి వైరాగ్య భావనతో మనం ఉన్నామా అన్నది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి దీక్ష అనేది బాబాతత్వంలో ఒక అంశం కాకపోయినా, బాబాతత్వంలో దీక్ష అనేది లేకపోయినా, ఈ మధ్య అన్ని దేవతామూర్తులకు కూడా అయ్యప్పటి నుంచి మొదలు పెడితే అన్ని దేవతామూర్తులు కూడా దీక్ష వేస్తున్నారు కాబట్టి బాబాకు సంబంధించిన భక్తులు కూడా దీక్ష ఎందుకు పట్టకూడదు అని అనుకుంటే కదా పట్టడంలో పెద్ద నష్టమేమీ లేదు. కాబట్టి ఆ దీక్షని పట్టడంలో పరమార్థం ఏంటి, ఒకవేళ బాబా భక్తులు చేసినా కూడా పరమార్థం ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే నేను ముఖ్యమైన పాయింట్లు చెప్తాను. ఆ ముఖ్యమైన పాయింట్ల గురించి మీరు ఆలోచిస్తూ ఉండండి. 1, అందులో ప్రధానమైనటువంటి కారణం, మనకు భగవంతుడు 5 ఇంద్రియాలు ఇచ్చాడు. ఆ 5 ఇంద్రియాలు మీకు తెలుసు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం, తెలుసు కదా, పిల్లలకు కూడా నేర్పిస్తారు. కర్మేంద్రియాలు వాక్కు, కాళ్ళు, చేతులు, ఉపస్థ, పాయువు, ఇవి వదిలేద్దాం పక్కన. ఈ ఇంద్రియాలు ఏవైతే బయట ప్రపంచాన్ని చూడటానికి మనకు అందించబడ్డాయో వాటిని గనక బయటకు మాత్రమే చూస్తూ ఉన్నట్లయితే గనక ఆ బయట ప్రపంచానికి అనుగుణంగా ఇవి కూడా పరుగులు పెడుతూ ఉంటాయి. అలా పరుగులు పెట్టడం అన్నది లౌకికంగా అవసరమైనప్పటికీ కూడా ఆధ్యాత్మిక కోణంకి వచ్చేసరికి వాటిని పరిశీలించుకుంటూ వెళ్ళాలి. ఉదాహరణకి కన్ను చూడాలంటుంది, ఏమి చూడాలి ఏమి చూడకూడదు ఎవరు చెప్తారు, ఆధ్యాత్మికత చెప్తుంది. చెవి వినాలని ప్రయత్నం చేస్తుంది, ఏది వినాలి ఏది వినకూడదు. నాలుక నోరు మాట్లాడాలని ప్రయత్నం చేస్తుంది, ఏవి మాట్లాడాలి ఏవి మాట్లాడకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరి సాంగత్యం మనకు ఉపయోగపడుతుంది అనేది ఎవరు నేర్పిస్తారు అంటే వాస్తవానికి పాఠశాలల్లో నేర్పించాలి. పాఠశాలలో నేర్పించే విద్య వేరే విధంగా ఉంటుంది, అది భక్తి కోసం నేర్పిస్తారు. ఆధ్యాత్మిక విద్య నేర్పిస్తుంది వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, ఏది మంచి ఏది చెడు. మరి ఎందుకు తెలుసుకోవాలి ఏది మంచి ఏది చెడు? అలా తెలుసుకోని పక్షంలో 84 లక్షల జీవరాశుల్లో ముఖ్యుడుగా ప్రధానమైనటువంటి వాడిగా నీకు ఈ భగవంతుడు జన్మనిచ్చినందుకు, ఈ మానవ దేహాన్ని ఇచ్చినందుకు దాని ప్రాముఖ్యతను తెలుసుకోకుండా ఎన్నో జీవరాశులు మట్టిలో కలిసిపోతున్నట్టు ఈ దేహం ధరించిన తర్వాత కూడా ప్రధాన లక్ష్యాన్ని సాధించకుండా మనం మట్టిలో కలిసిపోయినట్లయితే ఈ జన్మ వృధా అయిపోతుంది. కాబట్టి ఆ జన్మ వృధా కాకూడదు అంటే కనుక తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి ఆధ్యాత్మిక విద్య మనకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మాలధారణ లేదా దీక్ష యొక్క ప్రధానమైన ప్రయోజనం ఏంటంటే బయటకు వెళ్ళడానికి ప్రయత్నించేటువంటి ఇంద్రియాలని అణిచిపెట్టి లోపల వైపుకి తీసుకురావడమే దీక్ష. వాస్తవానికి దీక్ష అంటే అదొక మానసిక నియమం భగవంతుడికి మనం ఇస్తున్నాం. అయ్యా నేను ఒక 21 రోజులు 41 రోజులు నేను ఈ నియమాలు పాటిస్తాను, ఈ నియమాలు పాటించడం ద్వారా నన్ను నేను మార్చుకొని నీ అనుగ్రహాన్ని పొందాలనుకుంటున్నాననేది దీక్ష.
మరి ఆ దీక్షకు సంబంధించినటువంటి ప్రయోజనం పొందకుండా ఉన్నట్లయితే చాలామంది ఏమనుకుంటారంటే దీక్ష అంటే ప్రతిరోజు గుడికి వెళ్ళాలి, ఉదయాన్నే పూజ చేయాలి, కండువా ధరించాలి, పారాయణ చేయాలి, లేదా సవర మంత్రం చదవాలి, ఇంకేదో పారాయణ చేయాలి, మితాహారం తినాలి, చాప మీద భుజించ పడుకోవాలి, ఇవే మాలా దీక్ష యొక్క నియమాలుగా భావించినట్లయితే మనం తప్పుదారిలో వెళ్తున్నట్టు అర్థం. ఎందుకంటే 21 రోజులు చాప మీద పడుకుంటాం, 22వ రోజు పోనీ 41 రోజులు పడుకుంటాం, తర్వాత మితాహారం తింటాం 41 రోజులు, తర్వాత రోజు గుడికి వెళ్తాం, తర్వాత అంటే దేని తర్వాత అండి, అంటే మాల తీసిన తర్వాత నువ్వు యథావిధిగా ఉండే పనిది మాల ధరించడంలో అర్థం లేదు. అర్థమైందా? ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు అంటే కనుక దాని ఉద్దేశం అది కాదు, అంటే టెంపరీ నియమాల కోసం కాదు. మాల ధరించినందువల్ల నీకు రావాల్సినటువంటి రెండో ప్రయోజనం, మొదటి ప్రయోజనం చెప్పే అంతర్ముఖత, రెండో ప్రయోజనం ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, పరివర్తన. ఆ పరివర్తన కూడా ఎలా ఉండాలంటే ట్రాన్స్ఫర్మేషన్కి ఈ ప్రపంచంలో ఈ భూమి మీద అన్నిటికంటే గొప్ప ఎగ్జాంపుల్ ఒకటి ఉంది, అది మారుతుంది, విచిత్రంగా మారిపోతుంది. ఆ మార్పు ఎలా ఉంటుందంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఉదాహరణకి గొంగళి పురుగు తెలుసు, గొంగళి పురుగు ఎలా ఉంటుంది? దాన్ని ముట్టుకోవాలనిపిస్తుందా, ముద్దాడాలనిపిస్తుందా? లేదు. దాన్ని చూస్తే జుగుప్సుగా ఉంటుంది, అసహ్యంగా ఉంటుంది. అది ఒకవేళ రెక్కలు వేసుకొని కానీ నీ పైన వాళ్తే కింద పడి తస్తాం కదా. మరి అలాంటి గొంగళి పురుగు నుంచి పరివర్తన చెంది సీతాకోక చిలుకగా మారుతుంది, అప్పుడు దాన్ని ముద్దాడతాం, దాన్ని పొగుడుతాం. అబ్బా ఏమి నేచర్ అండి ఇది, అద్భుతమైన సీతాకోక చిలుక, ఎంత గొప్ప చీర కట్టింది, ఇన్ని డిజైన్లు కట్టింది అని అంటాం. మరి ఆ సీతాకోక చిలుక ఈరోజు ఆ గొప్పతనాన్ని ఆపాదించుకోవడానికి ముందుగా దాని యొక్క అవతారం అది గొంగళి పురుగు, అవునా కదా. మరి ఆ ట్రాన్స్ఫర్మేషన్నే పరివర్తన అంటారు. మాల వేయక ముందు, మాల వేసిన తర్వాత, దీక్ష పెట్టక ముందు, దీక్ష పట్టిన తర్వాత ఆ మార్పు అనేది నీలో కనిపించకుండా పోయినట్లయితే గనక ఇది టెంపరీ అగ్రిమెంట్ కింద ఏదో ఉడతా భక్తి. అంటే చాలామంది ఏమంటారంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ కదా సార్ అంటారు. అంటే ఏదీ లేకుండా ఏదో ఒకటి ఉండడం వేలు కదా అని అంటే ఆ ఒక్క ప్రయోజనం ఓకే, నేను దాన్ని ఒప్పుకుంటాను. అంటే ఏదీ లేకముందు ఏదో ఒకటి వేయడం మేలు కదా. అలా కాకుండా గనక ఎలాగో మీరు 11వ తారీఖు వేశారు కాబట్టి చాలామంది మీకు ఇంకా రోజులు ఉన్నాయి కాబట్టి దీక్షకి ఇంకాస్త పరిణతిగా ఆలోచించినట్లయితే గనక అద్భుతంగా ఈ దీక్ష పనిచేస్తుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి పరివర్తన చెందే దిశగా ఉన్నామా లేదా అనేది చూడండి. ఇంకొక విషయం కూడా ఏంటంటే దీక్ష రోజులు 21 కానీ లేదా 41 కానీ ఉంటాయి కదా. ఎందుకని ఆ రోజులు పెట్టారు అంటే అది సైంటిఫిక్గా పెట్టినటువంటి విషయం. అంటే ఒక వ్యక్తి తన అలవాటుని, తన ప్రవర్తనని మార్చుకోవడానికి శాస్త్రీయ పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే బలమైన దృఢత్వం ఉన్నవాడికైతే 21 రోజులు లేదా 41 రోజులు సరిపోతుంది. అంటే 41 రోజుల పాటు కనుక నువ్వు ఒక అలవాటుని మార్చుకున్నట్లయితే, ఒక చర్యను మార్చుకున్నట్లయితే, ప్రతిదినము దాన్ని చేసినట్లయితే 42వ రోజు ఆటోమేటిక్గా నీ మనసు అలా వెళ్తుంది. దాని యొక్క ప్రయోజనం అది. కాబట్టి 21 రోజులు 41 రోజులు అయితే ఇన్ని రోజులు అవసరమా మార్పుకి అని అంటే అది కూడా కాదు, నిజం కాదు అది కూడా. ఎందుకంటే ఈ రూమ్లో దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి చీకటి ఉంది. ఈ రూమ్లో 100 సంవత్సరాల నుంచి చీకటి ఉంది. ఆ చీకటిని పోగొట్టాలంటే మరలా 100 సంవత్సరాలు అవసరమా? ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణం చాలు, ఒక్క క్షణం, ఒక్క అగ్గిపుల్ల వెలిగించినా, ఒక్క కొవ్వొత్తి వెలిగించినా 100 సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఆ చీకటి అంతా క్షణంలో మాయమైపోతుంది. బాబా చూపు కనుక నీ మీద పడిందంటే 21 రోజులు 41 రోజులు అవసరం లేదు, ఒక్క క్షణం చాలు, ఒక్క క్షణం చాలు అంతే. కాబట్టి ఆయన ప్రేమ ప్రసరించితే, ఆయన కరుణ ప్రసరించితే
ఏ విధంగా తిరిగేటువంటి వ్యక్తి అయినా ఆయన పాదాల దగ్గరకు వచ్చి కూర్చోవలసిందే. అలాగని చెప్పి మనం ఊరుకుంటామా? మన ప్రయత్నం మనం చేస్తాం. ఒక వ్యక్తి దీక్ష పట్టిన తర్వాత దాని యొక్క పరమ ఉద్దేశం ఏమై ఉండాలి అంటే, ఒకటి చెప్పాను, అంతర్ముఖత సాధించాలి. దాని గురించి వివరిద్దాం. మరలా లోపలికి ఇంద్రియాలని మనం రిటర్న్ చేయడానికి ప్రయత్నం చేయాలి. రెండవది పరివర్తన, అది కూడా చేయాలి. ఇంకా మూడవది అద్భుతమైనది ఏంటంటే, మాల ధరించిన తర్వాత, మాల ధరించక ముందు నీ మనసు పరుగులు పెడుతూ ఉన్నా ధరించిన తర్వాత నీకు లోపల ఒక వాయిస్ చెప్తూ ఉంటుంది, నేను దీక్షలో ఉన్నాను, ఈ పని చేయకూడదు, నేను దీక్షలో ఉన్నాను, నేను ఇలా ఉండకూడదు అని అనిపిస్తుంది కదా. మరి ఆ పిలుపు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, నీ హృదయంలో నుంచి కదా వస్తుంది, అవునా కదా. మరి ఇంతకుముందు ఆ హృదయంలోంచి అవి రాలేదే, ఇప్పుడు మాత్రం వస్తూ ఉందే. అంటే అర్థం ఏంటంటే, దీక్ష పట్టిన తర్వాత నీ హృదయం శుద్ధి అవ్వడం మొదలుపెట్టింది, అవునా, శుద్ధి అవుతూ ఉంది. మనం ఏ విధంగా అయితే భగవంతుని యొక్క ప్రతిమల్ని పూజ పెట్టే ముందు ఏ విధంగా అయితే శుభ్రపరుస్తామో, ఆ పూజా గదిని ఏ విధంగా అయితే శుభ్రపరుస్తామో, అదేవిధంగా ఆ లోహాలు ఆ స్థలం కన్నా ముఖ్యంగా నీ హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఆ హృదయం శుద్ధి జరగడానికి ప్రతి నిత్యం బాబా భక్తులు పరితపిస్తూ ఉండాలి. ఆ శుద్ధి జరుగుతుందా లేదా? బాబా పాదాలు పట్టుకోకముందు నేను ఎలా ఉన్నాను, బాబా పాదాలు పట్టుకున్న తర్వాత నేను ఎలా ఉన్నాను, ఏమన్నా మార్పు వచ్చిందా, హృదయ శుద్ధి జరుగుతూ ఉందా అనేది ముఖ్యంగా ఆలోచించాలి. కాబట్టి మొట్టమొదటిది అంతర్ముఖత, రెండవది పరివర్తన. ఒకసారి చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? గట్టిగా అంతర్ముఖత, రెండవది పరివర్తన, మూడవది ఇప్పుడే చెప్పాను. అంటే అర్థం ఏంటి, మనం ఇక్కడేమో శరీరాన్ని ఉంచాం, దీన్ని ఇంకెక్కడో ఉంచాం. కాబట్టి 2 పైసలు దక్షిణ అంటే అర్థం ఏంటో తెలుసా? దీన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి, దాన్ని విన్నదాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. కాబట్టి మూడవది ఏంటంటే గన హృదయ శుద్ధి. నెంబర్ 1 ఏంటమ్మా? అంతర్ముఖత, వెరీ గుడ్. నెంబర్ 2 పరివర్తన. నెంబర్ 3 హృదయ శుద్ధి వచ్చేసింది మీకు. కాబట్టి ఈ మూడింటిని సాధించడానికి మీరు 21 రోజులు 41 రోజులు ప్రాక్టీస్ చేయండి, ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయండి. అలా కంటిన్యూ చేసినట్లయితే కనుక మీకు ఆ ఫలితం అనేది ఎలా ఉంటుందో తెలుస్తుంది. కాబట్టి మనకు సాయి సచ్చరిత్ర చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సాయి సచ్చరిత్ర చదివిన వాళ్ళు, ఓకే, చాలామంది ఉన్నారు, సంతోషం. అందులో బాబావారు తన బోధలని వాచ మాత్రమే చెప్పి వదిలేసేవాడు కాదు, ఆయన ప్రాక్టికల్గా చూపించేవాడు. ఆయన ఆచరించి చూపించేవాడు, భక్తుల ద్వారా ఆచరించి లేదా భక్తులను నిమిత్తం చేసుకుని ఆయన ఏదైనా బోధన మనకు చేసేవాడు. కాబట్టి ఇంద్రియాలని ఏ విధంగా ఉపయోగిస్తే పరమార్థాన్ని చేరుకుంటామన్నది సచ్చరిత్రలు అద్భుతమైన ఉన్నాయి. వాటిని చదివి ఆయా సందర్భాల్లో బాబావారు ఎలాంటి బోధన ఇచ్చారో వాటిని మనం పరిశీలించుకుంటూ జీవితంలో అన్వయించుకుంటూ ముందుకెళ్ళినట్లయితే గనక ఈ 5 జ్ఞానేంద్రియాల యొక్క పనితనాన్ని మన ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి బాబావారికి గొప్ప భక్తుడు, బాబావారి సేవలో తరించిన వాడు, తన ఉద్యోగం బాధ్యతలు చేస్తూ ఏమాత్రం అవకాశం వచ్చినా, ఏ కొత్త వ్యక్తి పరిచయమైనా ఆయన గురించి బాబా గురించి చెప్పి బలవంతంగా షిరిడీకి పంపించినటువంటి భక్తుడు, ఈరోజు సచ్చరిత్రలో గొప్ప స్థాయిలో మనం చెప్పుకునేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులందరినీ పరిచయం చేసినటువంటి ఒక మహాభక్తుడు నానాసాహెబ్ చందోర్కర్. మీకు గుర్తొచ్చేసి ఉంటుంది నానాసాహెబ్ చందోర్కరు, ఇంద్రియాలు అనగానే గుర్తొచ్చింది. బాబావారి సేవ చేస్తూ ఉంటే ఒక ముస్లిం మహిళ వస్తే బాబా దర్శనానికి, ఆ ముస్లిం స్త్రీ తన పరదాన్ని తీసి ఆ ముఖాన్ని బయటపడినప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ ఆ అందాన్ని చూసి ఆమె వెళుతూ ఉంటే మరలా చూడాలనేటువంటి చాపల్యాన్ని పొందినప్పుడు బాబావారు అద్భుతమైనటువంటి బోధ చేస్తారు.
దేనికి సంబంధించింది ఆ బోధ? నీ మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. ఉదాహరణకి నీ ఇంద్రియాలు ఏమో అది కావాలి అది కావాలని కోరుకుంటూ ఉంటాయి, దానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది మనసు. నిజమే, అది కావాలి అది కావాలి అంటుంది. ఇంకొకటి మరుగున పడిపోయి ఉంది, ఆధ్యాత్మికత లేపవలసింది దాన్నే. అదేంటి అంటే కనుక బుద్ధి. అదేంటి? బుద్ధి. కన్ను చూసింది అందంగా ఉంది, మనసు చెప్పింది నిజమే చాలా అందంగా ఉంది, ఇప్పుడు బుద్ధి చెప్పాలి. మనం ఉన్న స్థానం బాబా నిలయం. మన పరితాపం చేస్తే దేనికోసం పరితాపం చెందుతున్నాం? ఆధ్యాత్మిక ఉన్నతి కోసం. కాబట్టి కంట్రోల్ చేసుకో, కంట్రోల్ చేసుకో అని చెప్పేది బుద్ధి. ఆ బుద్ధి ఎప్పుడైతే మనకు సామెత ఉంది, బుద్ధి గడ్డి తినిందా అంటాం, విన్నారా ఆ పదం? బుద్ధి గడ్డి తింటుంది, అప్పుడప్పుడు తింటుంది అది. ఆ గడ్డి తినకుండా చేయాల్సిన బాధ్యత మంది. కాబట్టి ఆ బుద్ధి గడ్డి తిన్నప్పుడు ఏమవుతుంది? మనసు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తుంది, అవి ఇంద్రియాలకు సపోర్ట్ చేస్తుంది, ఇష్టం వచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి ఆ ఇంద్రియాలని నియంత్రించాలంటే బుద్ధిని మార్చాలి, ఆ బుద్ధిని మార్చాలంటే కూడా నీ మనసు ద్వారా మాత్రమే మార్చాలి. దీనికి సంబంధించి పెద్ద సైకాలజీ ఉంది అది. ఎందుకంటే బుద్ధిని మార్చడానికి ఒకే ఒక ఉపాయం మనసు. ఆ మనసు ద్వారా బుద్ధిని మార్చాలి. ఇది చాలా ట్రైనింగ్ తీసుకోవాల్సిన విషయం. కానీ ఒకటి మాత్రం మనం నిక్కచ్చిగా చెప్పుకుంటే గనక, నీ ఇంద్రియాలు ఏ వైపుకైతే పరుగులు పెట్టాలని చూస్తాయంటే, ఏవైతే వాటికి ఆనందాన్ని ఇస్తాయో సుఖాన్ని ఇస్తాయో వాటి వైపుకు పరుగులు పెట్టాలని ప్రయత్నం చేస్తాయి, దానిని నువ్వు ఖండించాలి. మరి ఆనందం అవసరం లేదా? ఆనందం కోసమే కదా జీవిస్తున్నాం. ఆయన కూడా సచ్చిదానంద స్వరూపుడే కదా, మనం అదే కదా అంటాం. ఆయన సచ్చిదానంద సమర్థ సద్గురు అంటాం. మరి ఆనందం వద్దంటే ఎలాగండి? అసలు ఆనందం లేకపోతే జీవితం ఏముంది అని అంటే, ఆనందం ఉండాలి. ఏ ఆనందం? ఆనందాలు చాలా ఉన్నాయి. తాత్కాలిక ఆనందం, శాశ్వత ఆనందం, కల్పిత ఆనందం, వాస్తవ ఆనందం. కల్పిత ఆనందం, ఉదాహరణకి ఒక టీవీ సీరియల్ చూస్తున్నారు అనుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఏ ఆనందం? అది వాస్తవమా? అసలు ఆ సంగతి మీకు తెలియదా? తెలుసు. కానీ మనం ఏం చేస్తాం? ఆ క్యారెక్టర్ నవ్వితే నవ్వుతాం, ఆ క్యారెక్టర్ ఏడిస్తే ఏడుస్తాం, అవునా? ఆ క్యారెక్టర్ చచ్చిపోతే ఇంట్లో మనిషి చచ్చిపోయినట్టు బాధపడతాం, నిజమా కదా? ఎందుకని? అది కల్పితం అని తెలిసినా, నీ మనసు చెప్తున్నా, నీ బుద్ధి ఒకవేళ హెచ్చరించినా, ఆనందాన్ని అనుభవించడానికి ఇష్టపడిపోయావు. కాబట్టి ఒక పక్క సత్సంగం, ఒక పక్క సీరియల్లో ఒక ఉత్కంఠమైనటువంటి సన్నివేశం, దేనికి ప్రిఫరెన్స్ ఇస్తుంది మన మనసు? మన మనసు దేనికి ఇస్తుంది? సీరియల్. బుద్ధి దేనికి ఇవ్వాలి? సత్సంగం. అలా ట్రైనింగ్ ఇవ్వడానికే దీక్ష. ఏది మంచిది ఏది చెడుది. అందువల్లనే కల్పితమైన ఆనందం కోసం కాకుండా శాశ్వతమైన ఆనందం. ఉదాహరణకి నేను లౌకికంగానే చెప్తా, ఒక తల్లి రోజుకు 4 సీరియల్లు చూస్తుంది. నేను లౌకికమైన ఎగ్జాంపుల్ చెప్తా. 4 సీరియల్లు అంటే ఒక్కొక్క సీరియల్ టైం ఎంతమ్మా? నాకు తెలియదు. అరగంట? అరగంట సీరియల్ ఓకే, అజ్ఞానంతో ఉన్నాం చెప్పండి. అరగంట, అరగంట సీరియల్ అయితే కనుక మీకు తెలిసిన విషయం, ఇంకో గొప్ప విషయం ఏముందంటే, అరగంటలో సీరియల్ వచ్చేది 15 నిమిషాలే, మిగతా 15 నిమిషాలు అది కూడా తెలుసు మీకు, గొప్ప విషయం అవునా కదా? అంటే కల్పితంలో మరొక కల్పితం, డబల్ కల్పితం అయింది అక్కడ. ఇప్పుడు 4 సీరియల్ చూసేటువంటి ఒక గృహస్థురాలు 2 గంటల సమయాన్ని దానికి ఖర్చు పెడితే, అదే సమయంలో ఆ గృహస్థురాలు లేదా ఆ ఇల్లాలు ఆనందాన్ని కాస్త పోస్ట్పోన్ చేసి, ఇది శాశ్వతం కాదు ఇది కల్పితం అని చెప్పి, ఆ క్షణంలో తన బిడ్డను కూర్చోబెట్టి పాఠశాలలో ఏం చెప్పారో ఆ హోంవర్క్ రాయించి, పాఠశాలలో ఏం జరిగిందో వాకపు చేసి, ఏ విధంగా చదువుతుందో చెప్పి ఇలా చేసిందనుకోండి, ఇప్పుడు వచ్చేదే శాశ్వతమైన. అర్థమైందా? ఈ మధ్య జరిగిన ఎగ్జాంపుల్ చెప్తా. భారతదేశంలో ఒక ఎస్టీ కాలనీలో ఉండేటువంటి ఒక అమ్మాయి తన చదువుకి అమెరికా దేశం నుంచి స్కాలర్షిప్ పొందింది, 30 లక్షలు. ఎంతమ్మా? ఒక గిరిజన కాలనీలో ఉండే అమ్మాయి
ఆ తర్వాత అమ్మాయి దగ్గరికి విలేకరులు వెళ్ళారు, అమ్మా ఎలా సాధించావు తల్లి నువ్వు, ఒక మారుమూల తండాలో ఉండే అమ్మాయికి అమెరికా ప్రభుత్వం నుంచి ఎలా పిలుపు వచ్చింది, ఎలా చేసావు అని అంటే, అప్పుడు ఆ అమ్మాయి చెప్పిందట, నేను స్కాలర్షిప్ సంపాదించడానికి కారణం మా అమ్మ. అప్పుడు విలేకరులు ఆమె దగ్గరికి వెళ్ళారు, అమ్మా నువ్వు కారణం అంటా ఉంది, నిన్ను చూస్తే ఏమో చదువు సంజయ్ లేని అమ్మాయిలాగా ఉన్నావు, నువ్వు కూలికి వెళ్ళేటట్టు అనిపిస్తూ ఉంది, నువ్వెలా మీ అమ్మాయిని తీర్చిదిద్దావు అంటే, ఆమె తలకీరుకొని, స్వామి ఆ అమ్మాయి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది, నాకు చదువు రాదు అంటే, నువ్వేదో చేసుంటావు లేదంటే మీ అమ్మాయి చెప్పదు కదా అని అంటే, ఆ అమ్మాయి ఏంటంట, నేను ఒక్కటి ఇదే చేశాను స్వామి, ఏంటంటే నేను కూలికి వెళ్ళి వచ్చిన తర్వాత నా పనులన్నీ చక్కచక్కగా చేసుకుని నా బిడ్డ చదువుతూ ఉంటే నా బిడ్డ నిద్రపోయేదాకా ఆ వెదురుగ్గా కూర్చొని చూస్తూ ఉండేదాన్ని. త్యాగం చేసింది ఆ తల్లి. దేనికోసం? దేనికోసం? బిడ్డల కోసం కాదు, శాశ్వతమైన ఆనందం కోసం. అది మనం పట్టుకోవాల్సింది. ఇక్కడ బిడ్డ లేదు ఇంకోటే ఇంకోటి ఇంకోటి పక్కన పెట్టేద్దాం, మెటీరియల్ పని ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఆనందాలు కల్పితం ఉన్నాయి. మీరు కనుక బాబా దీక్ష పట్టిన తర్వాత నేను కల్పిత ఆనందాల జోలికి పోను అని 25-30 ఏళ్ల పిల్లాడు కనుక, ఒక అమ్మాయి కనుక దీక్ష పూని నిజంగా ప్రతిజ్ఞ చేస్తే బాబా వారు చిరునవ్వుతో మురిసిపోతారు. ఈ మందిర కమిటీ వాళ్ళు కూడా ఆయన మెచ్చుకుంటాడు, ఎందుకంటే గొప్ప పనిచేసేవయ్యా, నా బిడ్డలు మారిపోయారు అని అంటారు. కాబట్టి సాయిబంధులారా, సర్వేంద్రియానం నయనం ప్రధానం, దాన్ని కంట్రోల్ చేయండి. 5 గురించి చెప్పుకునే టైం మనకు లేదు కాబట్టి దాన్ని కంట్రోల్ చేయండి. దీంతో శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందాలి? ఇంకొకటి ఉంది, దారుణమైన జ్ఞానేంద్రియం, నాలుక లేకపోతే మాట. ఎలాగైనా మాట అనేది కర్మేంద్రియం కిందకు వస్తుంది, వాక్ అనేది. సరే, నాలుక రెండు అటు తీసుకోండి. రెండోది, బాబావారి భక్తులుగా మనం నియంత్రించుకోవలసినటువంటి మరొకటి ఏంటంటే, నాలుకని కంట్రోల్ చేసుకోవాలి. బాబావారు చేసుకున్నారు, ఆయన రుచిని జయించాడు, ఆయన జిహ్వేంద్రియాన్ని జయించాడు అని సచరిత్రలో రాయబడింది. 5 ఏళ్ళ దగ్గర భిక్ష తీసుకొచ్చినటువంటి అదంతా కూడా ఒక కొలంబాలో వేసి అవి మొత్తం కలిపి ఆయన తింటాడు. కాకులు పిల్లులు అవి కుక్కలు అన్నీ తినిపోయినా ఆయన ఏం పట్టించుకోడు, ఎందుకంటే ఆయన జిహ్వేంద్రియాన్ని జయించాడు. దాని ద్వారా వచ్చేటువంటి నష్టం తెచ్చేటువంటి ఆనందాన్ని జయించాడు. నేను మళ్ళీ చెప్తున్నా, మీకు చెప్తున్నా, ఆయనకు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని 80% రోగాలు పాలు చేసేది ఈ ఇంద్రియమే. ఒప్పుకుంటారా? మీరు కావాలంటే సాయంత్రం అలా వెళ్ళండి, పానీపూరి బండి ఎదురుగ్గా ఎంతమంది ఉంటారో. ఈరోజు మాల వేసిన వాళ్ళు కూడా ఇంతకు ముందు ఉన్నవాళ్ళే అక్కడ కదా. నేను అందుకని చెప్తున్నా, వీళ్ళని చూసి చెప్తున్నా. మరి పానీపూరి తింటే తప్పేముంది? ఈ మధ్యనే పేపర్లో కూడా వేశారు, పానీపూరి ఎలా తయారు చేస్తారో వేశారు, మీరు కూడా చూసే ఉంటారు ఆ వీడియోలు. అంటే అర్థం ఏంటంటే కదా, నీకు నీ శరీరానికి నీ ఆరోగ్యానికి ఏదైతే మేలు చేస్తుందో దానిని స్వీకరించడం, ఏదైతే కీడు చేస్తుందో దానిని విడిచిపెట్టడం, ఈ చిన్న ప్రక్రియ కనుక మీరు ప్రారంభించారంటే మీ జీవితం మారిపోతుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఒప్పుకో, మారిపోతుంది అంతే. నేను పెద్ద పెద్ద విషయాలు చెప్పడంలా, చిన్న చిన్నవి చెప్తున్నా, చిన్న చిన్న మార్పులు అంతే. కాబట్టి నాలుకని ఆ జిహ్వేంద్రియాన్ని అది చేసేటువంటి తక్కుటమారాన్ని కాస్త కంట్రోల్ చేయండి. మీరు అనాలి, నాకు తెలుసు నువ్వు నన్ను భ్రష్టు పట్టిస్తావని, కాబట్టి నేను దీక్షలో ఉన్నా అందులోనూ సాయిబాబా భక్తురాల్ని భక్తుణ్ణి, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అది ఒక సినిమాలో డైలాగ్ ఉంది కదా, నువ్వు నన్ను ఏమీ చేయలేవురా. ఏ సినిమా అది? సరే, దేంట్లో ఉంది కదా, నువ్వు నన్ను ఏమీ చేయలేవురా అంటారు కదా. అలా నువ్వు జిహ్వేంద్రియమా, నువ్వు నన్నేమీ చేయలేవు, ఎందుకంటే నేను బాబా బిడ్డని, బాబా భక్తురాలిని అనాలి. ఎందుకంటే మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ ఆ బాధ మాకు తెలుస్తుంది. ఎలా అంటే, నేను డయాబెటిక్ పేషెంట్ని, డయాబెటిక్ పేషెంట్లందరికీ తెలుసు ఆ నరకయాతన, అవునా? అందులో మీరు విందు భోజనానికి వెళ్ళినప్పుడు ఇంకా బాగా తెలుసు. విందు భోజనంలో వెంటనే మనల్ని అట్రాక్ట్ చేసేది ఏంటి? స్వీట్. అది చూడు ఎంత బాగా చెప్పారు, క్షణం కూడా ఆలస్యం లేకుండా చెప్పారు. మరి ఆ స్వీటు అతను వేస్తున్నప్పుడు
అయ్యా నాకు షుగర్ ఉంది వెయ్యొద్దు అని చెప్పాలని లోపల ఉంటుంది, కానీ మనసు మాయ చేస్తుంది. ఒక్కసారికి తింటే తప్పేంటి? అవునా కదా? అంటే తపన చేసి అది తపన పెడుతూ ఉంది మనల్ని, భ్రష్టు పట్టిస్తుంది, మాయాజాలం టక్కుటమారం చేస్తుంది అది. కాబట్టి ఒక్కసారికి ఏం కాదులే అని అంటుంది. బుద్ధి ఏమంటుంది? పోతావురా పోతావు, అదే సినిమాలు నాశనమై పోతావురా అంటున్నా అలా పోతావు అని అంటుంది. కానీ మనసు డామినేట్ చేస్తుంది, ఇంద్రియం డామినేట్ చేస్తుంది, దాన్ని బట్టి ఏమవుతుంది? ఒక్కసారికి ఏం కాదని తింటావు. ఈ ఒక్కసారి చాలా ఒక్కసార్లు అవుతాయి. చివరిలో చెప్తాడు, అమ్మా నీ కాలు తీసేయాలి అని. అలా వాళ్ళు లేరా? కాలు తీసేసిన వాళ్ళు లేరా? మా బంధువే ఉంది ఒక ఆమె, మా అక్క ఒక ఆమె ఉంది, ఆమె ఎప్పుడైనా వెళ్తే ముందు స్వీట్ తింటుంది, తర్వాత ఐస్ క్రీమ్ తింటుంది, తర్వాత అరటిపండు తింటుంది. నా కళ్ళ ముందే చూసా, అమ్మ ఎందుకమ్మా షుగర్ ఉంది కదా అక్క అంటే, ఏం కాదు కృష్ణ ఓకే. ఆ తర్వాత ఒకరోజు ఒక వన్ ఫైన్ డే ఫోన్ వచ్చింది నాకు, అక్కకి కాల్ తీశారంట అని. ఏం కాదు, ఏమవుతుంది? ఒక్కసారే కదా తీస్తారు కాలు, రెండు మూడు సార్లు ఏమన్నా తీస్తారా? అంటే ఎలా ఉంటుంది చూడండి. అందువల్ల జిహ్వేంద్రియాన్ని బాబా జయించి చూపించాడు, ఇప్పుడు మనం కూడా జయించాలి. అదేవిధంగా వాక్కుని జయించాడు. సచ్చరిత్రలో ఎన్ని లేవు, ఎన్ని లేవు అంటే నిన్ను ఎవరైనా 10 మాటలు అంటే ఒక మాటతో సమాధానం చెప్పు అంటే ఎన్ని మాటలు ఆదా అయినాయి? 9 మాటలు ఆదా అయినాయి. మనం ఒకటి చెప్తుంటాం, మనం ఒక అడుగేస్తే బాబావారు 10 అడుగులు వేస్తాడు. విన్నారా ఈ పదాన్ని? మరి అదే, అది మాత్రం బాగా మనకు నచ్చినప్పుడు ఇది కూడా నచ్చాలి కదా. బాబావారు ఒక మాట ఉన్నారు, నిన్ను ఎవరైనా 10 మాటలు అంటే ఒక మాటతో సమాధానం చెప్పు. అది వీలు పడకపోతే మౌనంగా. అయితే వాస్తవం మౌనం అనేది ఆధ్యాత్మిక మార్గంలో ఉచ్చస్థితి. మౌనంగా ఉండగలగడం అది ఎంతమందికి సాధ్యమో నాకు తెలియదు, కానీ ప్రాక్టీస్ చేయండి. 20 రోజులు మీకు ఎటు అవకాశం ఉంది కదా, ఎన్నో కొన్ని రోజులు ఉంది కదా, కాబట్టి ప్రాక్టీస్ చేయండి. మౌనంగా ఉండడం ప్రాక్టీస్ చేస్తే అంతకు మించినటువంటి సాధన ఇంకొకటి లేదు. మరి ఎలా అండి మౌనంగా ఉండాలి? మరలా మీరు మొదలు పెట్టద్దు. అంటే మీరు ఆటో ఎక్కారనుకోండి, ఆటో డ్రైవర్ అడిగాడు ఎక్కడికి అంటే, రాత్రే సత్సంగం చెప్పారు మనసులో మౌనంగా ఉండమన్నారు. మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి ఏమవుతుంది? పోద్ది కదా. కాబట్టి మౌనంగా ఉండడం అంటే మీరు ఆ మౌన దీక్షలు వద్దు. మౌనంగా ఉండడం అంటే అవసరమైతే మాట్లాడడం, అవసరం లేకపోతే మాట్లాడకుండా ఉండగలగడం. ఇది మౌన దీక్ష నాకు సంబంధించినంత వరకు. అంటే పెద్ద పెద్ద దీక్షలు నేను చెప్పడంలే, ఇది ప్రాక్టీస్ చేస్తే. నువ్వు మాట్లాడాల్సిన సందర్భం వస్తే మాట్లాడు, మాట్లాడకూడని సందర్భం వస్తే మాట్లాడద్దు. మనం ఏం చేస్తాం, గుడికి వచ్చిన తర్వాత కూడా మొదలు పెడతాం. అవునా? ఎవరో ఒకరికి వాలంటీర్ ఉంటే, అమ్మా నిశ్శబ్దం ఆనందే కాముగా ఉన్నాం, దాన్ని బ్రేక్ చేసి చూడండి. ఈ సందర్భంగా అవసరమైతేనే నేను మాట్లాడతా, అవసరం లేకపోతే మాట్లాడ. ఇంకో తమాషా ఏంటి తెలుసా, మీరు ఎంత మౌనంగా ఉండగలిగితే నీ ఆధ్యాత్మిక శక్తి అంత ఎక్కువ పెరుగుతుంది. అంతకు మించినటువంటిది లేదు. మీరు కావాలంటే గమనించండి, ఒక సన్యాసి ఉంటాడు, ఒక సన్యాసో స్వామి ఎవరు అనుకోండి, ఆయన దగ్గర గోచి తప్ప ఇంకేం ఉండదు. ఆయనకున్న ఆస్తి ఏదైనా ఉంటే గోచే, కొంతమందికి అది కూడా ఉండదు. కానీ కోట్లకు పడగలెత్తిన వాడు కూడా ఆయన పాదాలకి నమస్కారం చేస్తాడు. ఎందుకు? ఎందుకు? ఈయన చెయ్యలేనిది ఆయన చేస్తున్నాడు. ఈయన మౌనంగా ఉండలేడు, ఆయన ఉంటాడు. ఈయన ఇంద్రియాలను జయించలేడు, ఆయన జయిస్తాడు. ఈయన లోకాన్ని లోకంతో సంబంధాలు పెట్టుకోకుండా ఉండలేడు, ఆయన ఉంటాడు. అంటే నువ్వు ఏదైతే చేయలేవో ఆయన చేస్తాడు. కాబట్టి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నా వల్ల కాదు, నువ్వే మహాత్ముడివి అని అంటాడు. ఆయన అప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు, కాబట్టి ఈరోజు మీరు ఒక దీక్ష పెట్టారు కాబట్టి నేను కూడా చెప్తున్నా, ఈరోజు నుంచి
దీక్ష అంటే పూర్తిగా మాట్లాడుకుంటూ ఉండడం కాదు, అవసరమైతే మాట్లాడండి, అవసరం లేకపోతే మాట్లాడడం మానేయండి. అనవసరంగా భగవంతుడు మనకు మాత్రమే ప్రత్యేకంగా ఇచ్చినటువంటి వాక్కుని నిరుపయోగంగా ఉపయోగించేవాడు దైవద్రోహి. నేను మళ్ళా చెప్తున్నా, మీకు ఇంతకుముందు కాళ్ళు ఇలా ఊపితే మంచం మీద కూర్చొని ఏమంటారు పెద్దవాళ్ళు, ఓపొద్దంటారు. నేను దాన్ని తలపట్టుకొని ఎందుకు ఓపొద్దంటారు, కాళ్ళు ఊపితే ఏమవుద్ది, ఆయన కొద్ది ఫ్రీగా ఉండడానికి ఊపుకుంటాడు, ఆయన కాళ్ళు ఆయన ఊపుకుంటాడు, మధ్యలో మీకు వచ్చిన గొడవ ఏంటని నేను ఇంట్లో కూడా గొడవ వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత దాని మీద ఎక్స్ప్లెనేషన్ల కోసం వెతిక గూగుల్లో ఎందుకు కాళ్ళు ఊపకూడదు అని. అందులో చాలా ఉన్నాయి, కానీ నాకు నచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఈ కర్మేంద్రియాన్ని ప్రయోజనం లేకుండా ఉపయోగించడం నేరం, కాబట్టి దాన్ని అనవసరంగా ఊపొద్దు. నాకు నచ్చింది, అది నాకు నచ్చింది, నిజమే కదా. కాబట్టి చేతులు ఉన్నాయి బాబా, ఈ కర్మేంద్రియాలు నీ సేవకే ఉపయోగిస్తాను. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, రెండు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం, రెండు కాళ్ళతో నడుచుకుంటూ వస్తున్నాం, బాబా విగ్రహాన్ని కల్లారా చూస్తున్నాం, ఆయన నామాన్ని చెవులారా వింటున్నాం, ఆయన దగ్గర వెలిగించినటువంటి ధూప దీపాలని ఆనందంగా ఆగ్రహిస్తున్నాం. అంటే ఈ ఇంద్రియాలు ప్రపంచం వైపు ఉండాల్సిన ఇంద్రియాలని మనం కొంతసేపు అయినా సరే ఏం చేశాం, బాబా వైపు మళ్ళించాం లేదా అంతర్ముఖం చేశాం. అలా ఎవరైతే చేయగలరో వాళ్ళు అద్భుతాలు సాధించగలరు. శ్రీరాముడవు నీ వేణులే, చిన్ని కృష్ణుడవు నీ వేణులే, సాయి శిరిడి గోకులమే, సాయి రామ జయ సాయి కృష్ణ, నిన్ను కొలిచేను నీ జగమే, సాయి రామ జయ సాయి కృష్ణ, నిన్ను కొలిచేను నీ జగమే, అందరాని ఆనందం శిరిడీలో దొరుకును, శిరిడీ సాయిశ కరుణించవ సాయి భగవాన్, కరుణించవ సాయి భగవాన్, సాయి సాయి రామ్ జయ శిరిడి సాయి రామ్, సాయి సాయి రామ్ జయ శిరిడి సాయి రామ్, సాయి సాయి జయ రామ్ జయ శిరిడి సాయి భగవాన్, సాయి సాయి జయ రామ్ జయ శిరిడి సాయి భగవాన్. పాల కడలినే వదలి భూమిని చేరినావ భగవా, సాయి మహిమలు అగణితమే, నేనెంత నిన్ను పొగడా, సాయి మహిమలు అగణితమే, తీరేను కోరికలే సాయి శిరిడి చేరగలే, నిన్ను నమ్మి ప్రభు కొలిచినాము దయ కోరేము శిరిడీశా, నిన్ను నమ్మి ప్రభు కొలిచినాము దయ కోరేము శిరిడీశా, చెప్పలేని ఆనందం శిరిడీలో దొరుకుతుంది విశ్వమంత నిన్ను వేడలే, నిన్ను నమ్మిన సాయి భగవాన్, నిన్ను నమ్మిన సాయి భగవాన్, సాయి సాయి రామ్ జయ శిరిడి సాయి రామ్, సాయి సాయి రామ్ జయ శిరిడి సాయి రామ్, సాయి సాయి జయ రామ్ జయ శిరిడి సాయి భగవాన్, సాయి సాయి జయ రామ్ జయ శిరిడి సాయి భగవాన్. పాల కడలినే వదలి భూమిని చేరినావ భగవాన్, పాల కడలినే వదలి భూమిని చేరినావ భగవాన్.